ఓకే మరిన్ని ప్రాసలు మరికొద్ది సేపట్లో విందాము. బట్ దానికంటే ముందు మన డైరెక్టర్ సాయి రాజేష్ గారు ఇంత రిలేటబుల్ అండ్ రియలిస్టిక్ స్టోరీని మనకు అందిస్తున్నటువంటి డైరెక్టర్ సాయి రాజేష్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. స్టార్టింగ్ ట్రబుల్. సో ఫైనల్లీ జూలై 14 ఇంకొక 1 వీక్ సరిగ్గా గురువారం రోజు సాయంత్రం పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయి, తర్వాత శుక్రవారం మొత్తం వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఒక మంచి సినిమా తీశాను, ప్రౌడ్ ఉంది నాకు. మామూలుగా 3 సినిమాలకి చాలా టెన్షన్ ముందు రోజు వరకు టెన్షన్ పడతా, కానీ అందరూ నా చుట్టుపక్కల అందరూ కొద్దిగా ఏమవుద్ది ఎలా ఫీల్ అవుతున్నారు అంటే నిజంగా టెన్షన్ లేదు, ఎందుకంటే మంచి సినిమా తీసేసిన ఆల్రెడీ అయిపోయింది దాన్ని. సో ఈ సినిమా ఫస్ట్ నేను ఒకరి గురించి చెప్పి ఆపేస్తాను. యాక్చువల్లీ నా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మారుతి గారి గురించి బన్నివాస్ గారి గురించి సేవ్ చేసుకుంటా. బేసిక్గా ఈ ఫస్ట్ సినిమా ఈ ఫస్ట్ కాపీ చూసినప్పుడు మారుతి గారు అన్నారు, రాజేష్ ఇంత బాగా రాస్తావు నువ్వు అన్నారు. వాసు గారు నీళ్ళంత డెప్త్ ఉందా రాజేష్ అన్నారు. అరవింద్ గారు ఇంత బాగా తీస్తావరా నువ్వు అని అడిగారు. మా వైఫ్ నీకు ఇలా తీయడం కూడా వచ్చా సినిమాలని అడిగింది. అంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ భయ్యా ఏంది అసలు మీరేనా తీసిందా అని అడిగారు. కానీ ఇవన్నీ అవుట్పుట్ చూసిన తర్వాత, అవుట్పుట్ చూడక ముందు ఒక నన్ను నమ్మాడు, అతనే నా ప్రొడ్యూసర్ ఎస్కే అన్న. యా అంటే జస్ట్ ఇమాజిన్ ఒక్కసారి హృదయకాలం అంటే ఒక కామెడీ సినిమా తీసిన నేను దాన్ని ఏం లేదా ఐ లవ్ మై ఫస్ట్ ఫిలిం కొబ్బరి మట్ట. బట్ నేను దాని డైరెక్టర్గా హృదయకాలం తీసిన ఒక సినిమా మీద 10 కోట్లు 12 కోట్లు ఎంతో డబ్బులు పెట్టి 2-3 ఏళ్ళు నాలాంటి వాడితో సినిమా తీయటం అనేది ద మోస్ట్ గట్సియెస్ట్ థింగ్, గట్స్ ఉండాలి దానికి ఖచ్చితంగా, పోతే మొత్తం పోతాయి అంతే. నేను నాకు తెలుసు ఆ విషయం, కానీ నన్ను నమ్మాడు నన్ను భరించాడు. అండ్ నేను కూడా నమ్మకం నిలబెట్టుకున్నాను అనుకుంటున్నా. రెవెన్యూ సైడ్ నాకు తెలియదు, బేబీ సినిమా నిర్మాతగా ఖచ్చితంగా ఒక గౌరవప్రదమైన సినిమానే ఖచ్చితంగా ఇచ్చాను. అండ్ ది ఒక ఫ్రెండ్ నిర్మాత అయితేనే ఉంటుంది ఇది, అంతే మామూలుగా అయితే ఉండదు. సో నేనేం చెప్తున్నా అంటే ముందు ఒక డైరెక్టర్తో 10 నిమిషాలు మాట్లాడితే తెలుస్తుంది వాడు తీయగలడా లేదా, వాడు చెప్పగలడా కదా అనేది తెలుస్తుంది. ముందు జడ్జ్ చేయటం మానేసేస్తే జనాలు జడ్జ్, అదే ముందు సినిమా ఫ్లాప్ కొట్టాడు ఏదో తీశాడు వాడు ఏదో తీస్తాడు తర్వాత సంగతి. సో నాతో తిరిగిన 10 నిమిషాల్లో మాట్లాడిన ఒక నెలలో ఎస్కే నాలోని టాలెంట్ గమనించి అవుట్పుట్ షూటింగ్కి కూడా వచ్చాడు కాదు, కానీ బయట అన్ని చోట్లకి వెళ్ళి నేను బ్లాక్ బస్టర్ కొడుతున్నా అని చెప్పి సినిమా మొత్తం అమ్మేశాడు యాక్చువల్లీ. సో అది ఒక నాకు ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తుంది, ఒక ఫ్రెండ్ అవ్వటం వల్ల ప్రొడ్యూసర్ని అప్పుడప్పుడు ఇన్సల్ట్ చేస్తానేమో అని సడన్గా నాలో నాకే అనిపిస్తుంది, నేను ఒక ప్రొడ్యూసర్ అయినా నీ ప్రొడ్యూసర్ని అలా బాధ పెట్టచ్చా అని చాలా చాలా బాధ అనిపిస్తుంది. నాలో నాలే సంఘర్షణ ఇమీడియట్గా టక్కని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలకి నేనే తగ్గటం తనే నా దగ్గర రావడం ఏదో జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ దిస్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ అండ్ ఐఎమ్ రియలీ సారీ ఇఫ్ ఐ హర్ట్ యూ అండ్ హ్యాపీ బర్త్డే. నాకు తెలిసి ఇక్కడ నుంచి నీ జర్నీ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుందని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ. అందరు సినిమా చూడండి. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ సాయి రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్.